సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 4వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్, 2వ స్వీట్ ఫెస్టివల్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమని వెంకయ్యనాయుడు అన్నారు. ఇలాంటి వేడుకలతో అన్ని సాంప్రదాయాలు, భాషల పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. The Telangana International Kite Festival, really a remarkable. I am told that this third edition of the festival would witness participation of nearly 100 enthusiasts of the kite flying from 19 different countries, including India. I was very happy to meet those representatives here from different countries, right from USA to our neighboring countries also. This is really, indeed, a very, very happy program. On one side, kite flying high. The second thing is sweet. For sweet memories and sweet life, combination is really great. Every year, hundreds of people gather here, I am told, to witness this festival of colors on the occasion of Sankranti. Throughout the country, that has been the practice. Makara Sankranti is a very auspicious day. According to Hindu customs, throughout India, people celebrate this festival with great enthusiasm and fervor. సంక్రాంతి సందర్భంగా పతంగుల పండుగ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. పతంగుల పండుగ అందరిలోనూ ఉత్సాహం నింపుతోందన్నారు. On behalf of the government of Telangana, I welcome all the kite flyers from across the world and India to this 4th Telangana International Kite Festival 2019, which is being conducted by our Telangana Tourism Department and Ministry of Tourism, Government of India, and thank of the presence of the Honorable Vice President of India in spite of this hectic schedule. I express my special and sincere thanks to the Honorable Vice President of India for showing special interest in programs of tourism, education, health and agriculture, and all the research programs to bring awareness among the people of Telangana. ఈరోజు ఎటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అల్లుళ్ళను తీసుకొచ్చి అమ్మాయిలను తీసుకొచ్చుకొని చక్కగా పట్టుబట్టలతోటి పరికిని లంగాలతోటి ఇంట్లో ఉన్నటువంటి ఆనందం మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం ఉంటుంది ఈరోజు మనం. ఈ 3 రోజులు కూడా ఖచ్చితంగా మన తెలుగు ప్రజానీకంలో ఒక నూతన ఉత్సాహం ఉరకలేస్తున్నటువంటి రోజు ఈరోజు. అందరూ గ్రౌండ్లో పోయి అన్న పతంగి ఎగరేస్తుంటే, చెల్లెలు చిరాకు పట్టుకుంటే, అమ్మ ఇంట్లో చికెన్ ఉండి తెచ్చిస్తుంటే బావతో కలిసి పంచుకునేటటువంటి ఆనందం మాటల్లో చెప్పలేనటువంటిది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్లో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సందడి చేస్తున్నారు. మన దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రకరకాల ఆకృతులతో, ఆకర్షించే రంగులతో గగనంలో విహరిస్తున్న పక్షుల వలె ఎగురుతున్న కైట్స్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కైట్ ఫెస్టివల్కు తోడు స్వీట్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతుండటంతో పరేడ్ గ్రౌండ్స్లో కోలాహలం నెలకొంది. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 1200 రకాల మిఠాయిలు ఆహుతులను నోరూరింపజేస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే జానపద నృత్యాలు ఆహుతులకు కనువిందు చేస్తున్నాయి.